అందరికీ నమస్కారం కార్తీక మాసం అన్నది ఇక అయిపోతుంది అయితే ఈ మాసం ఇప్పుడు అయిపోయినా మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుంది మళ్ళీ మన ఉపాసన అన్నది కొనసాగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఉపాసన ఇలాగే కొనసాగుతోంది కానీ మన ఉపాసనలో మార్పు ఉందా మనం ఏవైనా మారగలుగుతున్నామా ఈ పురాణాలు మనకి చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటున్నామా కేవలం ఈ అధ్యాయం అంటే ఒక్కొక్క అధ్యాయం విన్నప్పుడు ఇలా కదా ఉండాలి అని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టేస్తున్నామా అన్నది చాలా అవసరం ఎందుకంటే మనసు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోదు ఏది పట్టుకోకూడదో దాన్నే పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ పట్టు విడుపు అన్నది కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి దీనికి కూడా భగవంతుని యొక్క సహాయం ఉండాలి అందుకే ఒక విషయం అన్నది ఒకసారి విని విడిచిపెట్టేస్తే మనసు దాన్ని పట్టుకోదు విడిచిపెట్టేస్తుంది కానీ బాహ్యంలో కనిపించిన ఆకర్షణలు వేరు ఒక్కొక్కసారి మనసు అలా వాటిని మాత్రం వద్దు వద్దు అని అనుకున్నా పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఏది పట్టుకోవాలో ఏది చాలా జాగ్రత్తగా దాన్ని మననం చేసుకోవాలో ఇది మనమే తెలుసుకుని మన మనసుకి అలవాటు చేయాలి అందుకే ఈ పెట్టడం అంటారు కదా అదే మాట పదే 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 పిల్లలు అలా చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు కంఠస్థ పెట్టడం అంటారు అలా ఒకసారి చేసేస్తే ఇక వాళ్ళు జన్మలో మర్చిపోరనమాట కాబట్టి ఆ మననం అన్నది మనసుకి అలవాటు చేయాలి అయితే ఇక్కడ ఏం అలవాటు చేయాలి ఎన్ని మంచి విషయాలు విన్నా వింటూ ఉంటుంది మనసు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అలాగా అది గాల్లో కలిసిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం విన్న ప్రతి విషయం లేకపోతే మనం చెప్పుకున్న ప్రతి విషయం ఎంత సాధన చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే మనకే మంచిది ముప్పైవ అధ్యాయంలో ఉన్నాము ఇక్కడితో ఈ కార్తీక పురాణం అన్నది అయిపోతుంది అంటే అయిపోయిందనే చెప్పుకోవాలి ఈరోజు మనం ఫలశ్రుతి అంటే మరొక్కసారి ఈ మాసం అంతా మనకేమేం కనిపిస్తూ ఉంటాయి మనం ఏం విన్నాము వీటి గురించి మననం చేసుకోవడం అలాగే ఈ సూత మహాముని శోనకాది మహర్షులకు అక్కడ చెప్తున్నారు కదా జనక మహారాజు గారు కూడా చేశారు ఈ వ్రతం వశిష్ఠుల వారు ఏమేమి చెప్పారు జనకుడితో ఆయన ఎటువంటి ప్రశ్నలు వేశారు ఇవన్నీ వచ్చాయి కదా పూర్తిగా ఈ వ్రతం గురించి మరొకసారి మననం చేసుకోవటం అలా కార్తీక మాసం అంటేనే ప్రత్యేకమైన మాసం శివానుగ్రహము విష్ణువు అనుగ్రహము ఏకకాలంలో మనకి దక్కే మాసం కృతజ్ఞత అన్న భావన ఏదైతే ఉందో ఇది వ్యక్తపరిచే మాసం మొదట్లో మనం చెప్పుకున్నాం ఎక్కువగా దీపాలు పెట్టి వాతావరణంలో వేడిని పెంచాలి ఆరోగ్యకరమైన వేడి అంతేగాని గడ్డి తెచ్చి అంటే గడ్డి కుప్ప తెచ్చి కర్రలు పెట్టి భోగి మంటలు వేసినట్టుగా మంటలు అలా మండిపోతే వేడి సృష్టించే ఉన్నది కాదు ప్రతిరోజు బోల్డన్ని దీపాలు పెట్టి దామోదర ఆవాహయామి త్రయంబక ఆవాహయామి అంటే భగవంతుణ్ణి మనం పిలిచి దీపపు కాంతిలో ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి అనుగ్రహాన్ని మన ద్వారా ఇప్పిస్తూ అలాగే ఆరోగ్యకరమైన వేడి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించినప్పుడు అందులోంచి వచ్చిన పొగ వల్ల కాలుష్య నిర్మూలన అలాగే ఈ చలి వల్ల వాతావరణంలో పాపం ఎన్నో క్రిమకీటకాలు చనిపోతాయి వాటికి కూడా వేడిని అందించి వాటిని కాపాడటం ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి నుంచి ఏదో ఒక రకంగా సహాయాన్ని కేవలం మనిషి మాత్రమే పొందుతాడు తిరిగి ఏమీ ఇవ్వడు అందుకే కృతజ్ఞత భావన తెలుపుకునే అదృష్టం కలుగుతుంది కార్తీక మాసంలోనే కాబట్టి భగవంతుడు ప్రకృతిలో ఒక మార్పు వచ్చేటట్టుగా ఒక కుక్కో పందు దీపాలు వెలిగించలేవుగా పాపం చలికి అవి అలా ఎక్కడో తలదాచుకోవడమే కానీ ఒక దుప్పటి తీసి కప్పుకోవటమో లేకపోతే వెచ్చగా ఉండటం బహుశా భగవంతుడు ఆ శక్తి ఇస్తారు కానీ చిన్న చిన్న కీటకాల దగ్గర నుంచి ఈ వాతావరణంలో ఉన్న మార్పుకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అందుకే వాతావరణంలో వేడి పెంచటమే మనం చేయవలసిన పని కాబట్టి ఇంటి దగ్గర ఇంటి బయట అలాగే ఆలయాలకి వెళ్ళి మరీ పెట్టాలి బయట పెడుతూ ఉండాలి దీపాలు అని అంటారు దీనివల్ల ఆ వేడి అలాగే ఆ పొగ వల్ల ఆరోగ్యము ఈ ఆ పొగ మనం పీల్చుకుంటే గుండెలకి సంబంధించిన నాడులు ఏవైతే ఉంటాయో బలిష్టంగా ఉండటము ఇవన్నీ కూడా ఈ కార్తీక వ్రతంలో మనకి కనిపిస్తాయి అలాగే భక్తితో చేయాలి అలాగే దాన ధర్మాలు చేయాలి అలాగే దీపదానాలు అని వీటి గురించి కూడా మనం మననం చేసుకున్నాం అంటే ఇవన్నీ ఇంకొకసారి చెప్తున్నారనమాట కార్తీక మాసంలో ఇలా మనం చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నది ఒకసారి మననం చేసుకోవడమే ఈ ఫలితం అలాగే మనం దానాలు అంటే కేవలం దీపదానాలు కాకుండా మనకి స్థోమతకు తగ్గట్టుగా దానాలు దీపాలు వెలిగించటము నదీ స్నానాలు చేసి మరింత ఆరోగ్యాన్ని పొందటము మన ఋషులు మునులు ఏ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము అన్నది చెప్పారు అంతేగాని ఈ జబ్బు వస్తే ఈ మందు వాడండి అని ఎప్పుడు అలా ఉండేది కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు నుంచే దాని నివారణ కాబట్టి ఇలా కార్తీక మాసం మొదలైందో లేదో చలి మొదలైందో లేదో మనకి కొన్ని ఉత్తమమైన విధులు గురించి చెప్పారు ఇవి పాటిస్తే ఖచ్చితంగా రక్షణ అనేది జరుగుతుంది జలుబులు దగ్గులు జ్వరాలు అంటువ్యాధులు ఇవేవి రావు అని చెప్తున్నారు వాటిని పాటిస్తే ఇక రానున్న మాసంలో ఇంకా చలి ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కోవడానికి రోగ శక్తి అన్నది మన శరీరంలో అది అలా ఉంటుందన్నమాట ఈ పూజా క్రమంలో ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం వీటితో పాటు కొన్ని కథలు ఆ కథల్లో అద్భుతమైన విషయాలు తెలిసిన విషయాలే కానీ ఎలా ఉండాలి ఓర్పుతో ఉండాలి కోపం ఉండవద్దు ధర్మం పాటించాలి అలాగే నోటికొచ్చింది మాట్లాడవద్దు మాట అన్నది చాలా ముఖ్యము ప్రవర్తన చాలా ముఖ్యము సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళకి భగవంతుడు చక్కని రక్ష ఇస్తాడు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా అయితే ఇంతే కాకుండా ఇప్పుడు ఈ ఋషులందరూ కూడా కలియుగంలో మనుషుల పరిస్థితి ఏంటి అది అన్నీ యాంత్రికంగానే చేస్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే వాటి నుంచి తప్పించుకోలేము అంటే మన ప్రమేయం లేకుండా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా బాగా సాధిస్తే వాళ్ళని చూసి ఏదో తెలియని ఈర్ష్య వస్తుంది నేనెందుకు అలా అవ్వలేకపోతున్నాను అని ఒక్కొక్కసారి మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ ఐర్ష అన్నది మొదలవుతుంది కొన్నిటిని మనం అదుపులో పెట్టుకోలేము అలాగే అహంకారం కూడా వచ్చేస్తూ ఉంటుంది ఆ మాత్రంగా మనం వెళ్ళి పై స్థాయిలో కూర్చున్నామా ఐశ్వర్యం ఉందా కీర్తి ఉందా నలుగురు మెచ్చుకున్నారా అయిపోయింది కాబట్టి వీటన్నిటి నుంచి దూరం ఉండాలి అంటే ఇలాంటి కథలు వినాలి ఇలాంటివి తెలుసుకోవాలి అయ్య బాబోయ్ హంకారం జోలికి వెళ్ళకూడదు అది రాకూడదు అంటే మనస్సుని అటువైపు మనం మళ్ళించకూడదు అంటే ఎటువైపు మళ్ళిస్తే మనసు అటువైపు వెళ్ళదు ఇలా భగవద్ ఆరాధన కీర్తన ఇవన్నీ చెప్పారు కాబట్టి ఉపవాసాలు నియమంతో ఆహారం తీసుకోవడం మనం తీసుకునే ఆహారం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో శరీర పోషణ మాత్రమే కాదు మనస్సుపై కూడా దీని ప్రభావం పడుతుంది అందుకే సాత్విక ఆహారం మిత ఆహారం వల్ల సత్ప్రవర్తన ఉంటుంది మధ్యలో చాతుర్మాస దీక్ష అలాగే కార్తీక పౌర్ణమి అంటూ దీపాలు వెలిగించటం మనం పాటించవలసిన విధులు ఇవన్నీ కూడా ఈ కార్తీక వ్రతంలో ఉంటాయి ఋషులు మునులు ఏ రకంగా అయితే ఆలోచించేవారు వాళ్ళైతే ప్రతి నిత్యము భగవంతుణ్ణి స్మరించుకుంటూ తరించిపోయారు కానీ మన కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి యాంత్రికంగా జరిగిపోతున్న ఈ జీవితంలోకి ఎలా అంటే ఒక మార్పు రావాలి అంటే కనీసం ఇలా కొన్ని పుణ్యతీధుల్లో లేకపోతే కొన్ని వ్రతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కనీసం అప్పుడప్పుడైనా మనం భక్తి శ్రద్ధలతో ప్రవర్తించటము నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకే సూత మహాముని వీటి గురించి చెప్తున్నారు ఇలాంటి వ్రతాలు అందులోనూ కార్తీక మాసం అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువు అలాగే ఈశ్వరుడు చాలా తేలికగా లొంగిపోతారు ఎప్పుడైనా లొంగిపోతారు కార్తీక మాసంలో అనే కాదు కానీ ఆ భక్తి మనం చూపించాలి ఒక పద్ధతి అంటే కాస్త పద్ధతిని పాటిస్తాం కదా ఏదీ లేదు అంటే లేదు కాబట్టి అలా ఒక క్రమశిక్షణ అన్నది అలవాటు అవుతుంది ఈ కార్తీక వ్రతం చేసినప్పుడు ఒక నెల రోజులు ఈ పద్ధతులతో ఉన్నప్పుడు ఈ ఈ మనసులో ఈ ఆలోచనలు ఉన్నప్పుడు బహుశా కేవలం నెలతో ఆగిపోకుండా ఇంకా కొనసాగిస్తాగా అసలు మొదలు పెట్టకపోతే ఎక్కడ కొనసాగిస్తాం అందుకే ఇలాంటి వ్రతాలు ఉన్నప్పుడు కార్తీక మాసం వ్రతం అన్నది చెయ్యగలగాలి వ్రతం అంటే మళ్ళీ అయ్య బాబోయ్ మేము ఈ పువ్వులు కొనుక్కోవటం ఈ పళ్ళు కొనుక్కోవటం అర్చకస్వామిని పిలిపించుకోవటం ఈ పూజలన్నీ చేయించుకోవటం బహుశా మా వల్ల కాదు అని అనుకుంటాం కానీ అలా కాదు కనీసం వ్రతం చేసినా చెయ్యకపోయినా ఉపవాసాలు ఉండగలిగినా ఉండలేకపోయినా అన్నన్ని దీపాలు ప్రతిరోజు మనకున్న ఈ అంటే ప్రతిరోజు మనకున్న పనుల్లో మనం బయటకు వెళ్ళి దీపాలు పెట్టినా పెట్టలేకపోయినా ఈ కథల్లో దాగి ఉన్న విషయాలను అలవాట్లను అలవాటు చేసుకుంటే కనీసం విని తెలుసుకుంటే ఖచ్చితంగా వీటి వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది అద్భుతమైన మార్పు అందుకే చెడు ఏమిటో తెలియాలి ఖచ్చితంగా మంచి ఏమిటో తెలియాలి కేవలం మంచి మాత్రమే తెలుసుకుంటే ఎలా అందుకే చెడ్డవాళ్ళు అంటే ఎలా ఉంటారు వాళ్ళు ఆ మార్గంలో వెళితే ఎలా పతనమైపోతారు తాత్కాలికంగా అన్ని మెరుపులే అంత మెరుపు ప్రకాశంతో కనిపిస్తూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం తప్పటడుగులు వేస్తున్నప్పుడు తప్పు వైపు వెళుతూ ఉన్నప్పుడు బా నిజంగా కదా అంటే ధర్మాన్ని పట్టుకోకుండా హాయిగా నచ్చినట్టు ఉంటే ఎంత బాగుంటుందో ఎంత సుఖంగా ఉంటుందో అని అనుకుంటాం ఆ మెరుపులు ఎంతవరకు మెరియవు కొంచెం దూరం వెళ్ళాక జీవితం చీకటిగా అయిపోతుంది అంధకారం అయిపోతుంది కాబట్టి ఒక జ్ఞానం ఉండాలి ఒక వెలుతురు ఉండాలి భక్తి ఉండాలి వైరాగ్యం ఉండాలి ఇవన్నీ కూడా కార్తీక వ్రతం మనకి నేర్పిస్తుంది అని చెప్తున్నారు అందుకే కలియుగంలో నామాన్ని పట్టుకుని అందుకే మనకంటారు త్రయంబకుడు దామోదరుడు దామోదరుడు చాలా తేలికగా స్వామి లొంగిపోతారు అంటే ఉదరమున ఒక మచ్చ ఏర్పడినవాడు ఈ దామోదరుడు గురించి కూడా మనం చెప్పుకున్నాం అయితే త్రయంబకుడు మూడు లోకాలను పరిపాలిస్తున్నవాడు అనే అర్థం కూడా వస్తుంది మూడు కన్నులవాడు అనే అర్థం కూడా వస్తుంది ఇలా ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఇంకొక కన్ను అగ్ని మరి సూర్యుడు లేకపోతే మన జీవితం లేదు చంద్రుడు లేకపోతే కిరణాలు లేకపోతే ఔషధులకి శక్తి ఉండదు ఆరోగ్యం ఉండదు అలాగే మూడవ కన్ను అయిన అగ్ని లేకపోతే అగ్ని పచనం చెయ్యకపోతే మనం ఏదీ వండుకుని తినలేము అలాగే శరీరంలో అగ్ని ఉండాలి బయట వేడి ఉండాలి లేకపోతే బ్రతకలేము కదా ఇలా కాబట్టి మన పోషణ మన పాలన అంతా భగవత్ స్వరూపాలు విభిన్న రూపాలలో నామాలలో ఇది మనకి చేస్తూ ఉంటారు గుర్తించండి తెలుసుకోండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెలుసుకుని కృతజ్ఞత భావనతో నమస్కారం చేయండి అని ఈ వ్రతాలలో మనకి కనిపిస్తుంది వీటిని ఎవరైతే తూచా తప్పకుండా ఆచరిస్తారో వాళ్ళ మనసు యొక్క భావన మారుతుంది మనసు ఒక్కసారి మంచి వైపుకి అడుగులు వేస్తే కొద్దిగా అయినా మనం వేస్తే ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడు వచ్చి కూర్చోవడమే కదా కష్టం ఒకసారి ఆయన వచ్చి కూర్చుంటే ఆయనే నడిపించుకుంటాడు ఆయనే తీసుకుని వెళ్తాడు కానీ మొట్టమొదటి సాధన మనమే చేయాలి ఈ ప్రయత్నం ఈ కార్తీక వ్రతంలో కనిపిస్తుంది ఈ ఆచరణలో కనిపిస్తుంది అందుకే ఏం చేయాలి పొద్దున్నే లేవాలట స్నానాలు చేయాలట దీపాలు పెట్టాలట ఇలా ఉండాలా కష్టం కదా అని అనుకుంటే ఎప్పుడూ మన జీవితం అలాగే ఉంటుంది కానీ సాధన చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనలో మార్పు వస్తుంది చాలా కష్టపడితే జీవుడు చాలా కష్టపడితే వచ్చింది ఈ మానవ జన్మ మనకి గుర్తుండదు గత జన్మలో ఏంటో చాలా కష్టంగా వస్తుందట మనిషి జన్మ అందుకే ఈ మనుష్యత్వం అన్నది రావడం చాలా కష్టం ఎప్పుడైతే వచ్చిందో దీన్ని నిలబెట్టుకోవాలి మన వంతు కృషి మనం చెయ్యాలి మనం పాటించవలసిన విధులు మనం పాటించాలి ప్రకృతిలో ఏది ధర్మం తప్పదు ఏ పదార్థమైన లేకపోతే ఏ జీవి అయినా భగవంతుని శాసనం మీదకు తప్పుతూ ఉంటాయట అందుకే అన్నీ వాటి ప్రవర్తన ఒక ఆవు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది పులి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ప్రవర్తన మారదు మనిషి మాత్రం మారిపోతూ ఉంటాడు కాబట్టి మనిషి ఎలా ఉండాలి ఏ విధులు పాటించాలి ఏ విధులు పాటిస్తే మంచిది ఇవన్నీ ఉంటాయి కార్తీక వ్రతంలో వీటి గురించి తెలుసుకుంటూ ఇవి పాటిస్తే ఇలా సత్ప్రవర్తనతో ఉంటాము అన్నది చెప్తుంది మనకి ఫలశ్రుతి అంటే దీనిలో ఉన్న భావం ఇది కాబట్టి ఇలాంటి వ్రతాలు మరిన్ని చేసుకోవాలని ప్రతి కార్తీక మాసంలో కేవలం కార్తీక మాసం అని కాదు ఇది అలవాటైన తర్వాత ప్రతినిత్యం భగవంతునికి మనం సమీపంగా ఉండాలని మన మనసు మన మాట వినాలని దానికి మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనం అందరం కలిసి కోరుకుందాం సర్వే జనా సుఖినోభవంతు భవంతు సుఖినోభవంతు ఈరోజుతో ఈ కార్తీక పురాణం సమాప్తి అందరికీ మంచి జరగాలి అని అందరం కలిసి కోరుకుందాం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి నమస్తే